మహిళలపై దౌర్జన్యం చేయించిన ఎమ్మెల్యే విజయ్. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మహిళలపై దౌర్జన్యాలు చేస్తూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకల విజయ్ గురువారం ఆరోపించారు. నాతవరం మండలంలో మహిళలపై దౌర్జన్యం చేయించి ఆమె ఫిర్యాదును పోలీసులు సైతం తీసుకోకుండా ఎమ్మెల్యే చేశారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అయ్యన్న పాత్రుడు ఎక్కడైనా ఇటువంటి దౌర్జన్యాలు చేసినట్లు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. ఎంత పచ్చబద్దాలు నేను మొన్న చెప్పాను, కార్యకర్తల కోసం వాలంటీర్లని ఆల్రెడీ నడి రోడ్డు మీద వదిలిసిపోతాడని చెప్పాను. నేను ఎంతమంది చెప్పింది, ఆ రోజే వాలంటీర్ల దగ్గర కూడా పారిపోయాడు. అలాగే ఇంటింటి తిరుగుతూ పచ్చబద్దాలు ఆడుతున్నాడు. ఎంత పచ్చబద్దాలు అంటే అయ్యన్న పాత్రుడు గారు రౌడీజం చేస్తారు. ఈ రోజు ఏంటంటే నీ డెవలప్మెంట్ చెప్పుకోవడం నీకు చేతకాక, నువ్వు ఏం చేసావు 5 సంవత్సరాల్లో చెప్పుకోవడం నీకు చేతకాక అయ్యన్న పాత్ర అరాచకాలు చేస్తాడు, అయ్యన్న పాత్ర రౌడీజం చేస్తాడు. అరే 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర అయ్యన్న పాత్రి గారిది. ఏ రోజు కూడా ఒక రూపాయి తీసుకున్నాడని నిరూపిస్తే ఈ రాజకీయాలకు సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక తమ్ముడు నాయకుడు అయ్యన్న పాత్రి గారిని మేము ఎప్పుడూ చెప్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో మా ఇంటి మీద పోలీసులు పంపించింది ఎవరు? నువ్వు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు. మా మీద 19 కేసులు పెట్టింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి మీరు కాదు. ఈరోజు అంత అరాచకం చేసి మా ఇంట్లో కూడా పాత ఇంట్లోని జెండా గొడవలు ఆ గొడవలని రేపి మా మధ్యలో అందరి మధ్యలో గొడవలు పెట్టడానికి ప్రయత్నించి చెత్త దరిద్రపు దిక్కుమాల రాజకీయం ఎవరైనా చేశారంటే అది నువ్వు కాదు. ఈరోజు ఏంటంటే అదే సినిమాలో ప్రకాశ్రాజ్ పాత్రలా తయారైంది పరిస్థితి. లోపలేమో అన్ని దరిద్ర పనులన్నీ చేస్తావు, బయటికి మాత్రం నవ్వుతూ తిరుగుతావు. అంత దారుణమైన రాజకీయం చేస్తుందని రాజకీయం అనరు, రాజకీయ వ్యభచారం అంటారు అది. ఎందుకు నేను ఈ మాట అంటానంటే మహిళల మీద నీకు ఏమాత్రం గౌరవం లేదు. దానికి ఉదాహరణగా చాలా సందర్భాలు ఉన్నాయి. నాతవరంలో అయితే ఒక మహిళలు వచ్చి నిన్ను ప్రశ్నిస్తూ ఉంటాయి. ఆ మహిళలేమో దారుణంగా కొట్టించినప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్ అయ్యమని అలా కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ అయ్యారు. ఎందుకంటే పోలీసులకు ఫోన్ చేస్తాం, నీ ప్రమో నీకు ట్రాన్స్ఫర్ లేపేస్తుంది లేపేస్తారని. ఎప్పుడైనా 40 సంవత్సరాల చరిత్రలో అయ్యన్న పాత్రి గారు మీటింగ్ చేస్తున్నప్పుడు ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రజల మీద విరుచుకుపడి దున్నపోతుల విరుచుకుపడే మనిషిని ఎవరినన్నా మేము చూసావా? ఏ నాయకుడైనా ఈ నసీపట్ నియోజకవర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు. మరి నువ్వు మాత్రం ఆ మహిళను ఏ విధంగా కొట్టించావో ఇంకా ప్రూఫ్ తో సహా ఉంది నీకు. ఎంత ఆ రోజు అయితే ఈ రోజు మర్చిపోయి ఉంటారు జనం కూడా. ఈ రోజు చెప్తున్నారు ఈ రోజు ఎలా జరిగిందంటే మాట్లాడాడు ఆమె అయితే ఆ మగవాళ్ళు అంత దారుణంగా ఎక్కువ మాట్లాడితే రోడ్డు మీద ఎంత అసభ్యకరంగా తీసుకుపోయి కొట్టిస్తున్నారు. ఆ మా పక్క నుంచి మాట్లాడుతున్నాడు రౌడీజం ఆపండి. అక్కడ ఉన్నది ఒక ఇప్పుడు ఒకడు ఎవడన్నా దిగ్మాల్లో ఎవడన్నా వచ్చి మాట్లాడితే ఒక అర్థం ఉంది. ఒక ఎమ్మెల్యే అయ్యి నువ్వు కొట్టండి రా అని చెప్పి ఇది ఎప్పుడన్నా అసలు నర్సీపట్నం చరిత్ర. ఆమెకి 2 నిమిషాలలో ఉంటే పాప అసభ్యకరంగా కూడా తయారైపోయి స్థితిలో తీసుకెళ్లిపోయి అసలు ఏమైనా ఒక సోయ ఉండి ఒక ఊహలో ఉండి ఒక సెన్స్ ఉండి చేస్తున్నారంటే పనులు. వైసీపీ మోకల్ని ఆ రోజు పంపించలేదు, పంపించి ఆ మహిళలు కొట్టించలేదు. ఇంత దారుణమైన పనులు నువ్వు చేసి అయ్యన్న పాత్ర రౌడీజం చేస్తున్నాడు, అయ్యన్న పాత్ర రారాచకం చేశాడు, వాళ్ళ కొడుకేమో రౌడీజం చేస్తాడు, ఇవన్నీ తప్పుడు మాటలు ఎందుకు చెప్తున్నావు? ఏ రోజన్నా మేము కానీ అయ్యన్న పాత్ర గారు కానీ ఇన్ని 40 సంవత్సరాల 50 సంవత్సరాల చరిత్రలో ఎక్కడన్నా కానీ రౌడీజం చేసి ప్రజల్ని హింసించి ఈ విధంగా కొట్టించిన ఒక్క వీడియో కానీ ఫోటో కానీ చూపి